హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఒక మంచి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ఫుల్ డే వ్లాగ్ అన్నది ఈరోజు షూట్ చేశాను సో ఫుల్ డే బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను షాప్ వచ్చేసాను వచ్చేసానమాట రెడీ అయ్యి షాప్కి వచ్చిన తర్వాత లైట్స్ అయితే కొన్ని పోయాయండి షాప్ లో కంప్యూటర్ మిషన్ దగ్గర యాక్చువల్గా నేను లైటింగ్ బాగుండాలి అని చెప్పేసి త్రీ లైట్స్ అయితే పెట్టించాను బట్ టూ లైట్స్ కి ఒక స్విచ్ ఉంది ఒక లైట్ కి ఒక స్విచ్ ఉంది అనమాట సో టూ లైట్స్ ఉండేదాన్ని ఒక బల్బు వెగిరిపోయింది అనమాట ఒక దాని కోసం అని చూస్తే ఇంకొకటి ఆఫ్ అయిపోయింది అనమాట అవి చెక్ చేపిచ్చి పెట్టిద్దాము అంటే కావడం లేదు సో ఇంటి దగ్గర ఉండడం లేదు కదండి పని సరిపోతుంది అనమాట ఇంకా నేను షాప్ వచ్చేసరికి మన స్టూడెంట్స్ ఒక బ్లౌజ్ అయితే పెట్టుకున్నారండి చాలా బాగుంది అదైతే వర్క్ అయితే జరుగుతూ ఉంది అండ్ ఇంకా కొన్ని వచ్చేసి కంప్యూటర్ డిజైన్స్ అయితే వేసేటి ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు శారీ మిషన్ రోలింగ్ పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను కాకపోతే నాజీ మార్నింగ్ కాల్ చేసింది అనమాట అక్క కొంచెం హెల్త్ బాగోలేదు ఈరోజు కొంచెం లేట్గా అక్క అని చెప్పేసి ఫోన్ చేసింది సో అందుకోసం అని చెప్పేసి సరేలే ఇంకా తనకు హెల్త్ బాగాలేనప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఈ రోజు డ్రాప్ అయ్యామనమాట సో తన షాప్ లో ఉంటే మేము బయట చూసుకుంటాం కదా ఇంకా మళ్ళీ వీళ్ళని పిలుచుకున్నానంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇంకొక డిజైన్కి వచ్చేసి కలర్ థ్రెడ్స్ కావాలి అని చెప్పేసి అన్నారు సో కలర్ థ్రెడ్స్ అయితే ఇక్కడ రెండే ఉన్నాయి రెండో మూడో ఉన్నాయి మిగతా థ్రెడ్స్ ఏవి కనిపించట్లేదు నాజీ ఏమైనా అక్క అని చెప్పేసి అయితే అన్నారు సరే అని చెప్పేసి ఇంకా వెతుకుతూ ఉండేది కనిపించక పక్కకైతే వచ్చేసాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మొనాలిసా తో ఒక డిజైన్ అయితే వేస్తున్నారు అన్నమాట ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిద్దామని నేను మీకు వీడియో అయితే నెక్స్ట్ డే నుంచి షూట్ చేయలేదు జస్ట్ ఇది మాత్రమే చూపించాను అనమాట కానీ ఫైనల్గా వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ శారీలో మొత్తం సిల్వర్ కాంబినేషన్ వచ్చిందనమాట ఈ పండక్కి దసరాకి సీరీ శారీస్ కొత్తవి వచ్చాయి అంటే అవి ఇవే అనమాట అన్ని కొత్త శారీస్ ఇవి వచ్చినాయి అన్నీ దీనిలోనే రకరకాల కలర్స్ అయితే తీసుకొస్తున్నారు సిల్వర్ అయితే కామన్గా ఉంటుంది మిగతా కింద వచ్చే బార్డర్స్ వచ్చేసి పింకు మెరూన్ గ్రీన్ గ్రీను ప్యారెట్ గ్రీన్ ఇలా వచ్చినాయి అనమాట షేడ్స్ అయితే సిల్వర్ మొత్తం సిల్వర్ గోల్డ్ ఉంది అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను షాప్కి వస్తానే నల్లలు కావాలి అని చెప్పేసి కస్టమర్స్ తీసుకున్నారు సో ఆ నల్లలు తీసుకున్నప్పుడు కొన్ని నల్లలు అన్నవి దండ ఊడిపోయినట్టుంది ఆ ఊడిపోయినటివి టేబుల్ పైన పడిపోయినాయి అనమాట నల్లలు అంటే కూడా నల్ల పూసలు కాదు అవి క్రిస్టల్స్ ఉంటాయి కదండి బ్లాక్ క్రిస్టల్స్ సో అవి అనమాట అవి కింద పడిపోయినాయి కింద పడిపోయినవి అట్లే వదిలేసినారు మా పిల్లలు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాటిని ఇలా దారానికి అయితే ఎక్కిస్తున్నా ఎందుకంటే నల్ల క్రిస్టల్స్ చాలా కాస్ట్ అండి అవి ఆ కాస్ట్వి మనం నాలుగే కదా ఐదే కదా అని చెప్పేసి వేస్ట్ చేసుకున్నాం అనుకోండి అట్లే ఊడిపోతూనే ఉంటాయి అనమాట దాన్ని చెక్ చేసుకోలేరు వాళ్ళు కూడా తెలియకుండా చేసిన మిస్టేక్ కానీ కావాలని చేసినది అయితే కాదు సో అందుకే అవైతే తీస్తున్నాను అనమాట చాలా మంది వచ్చేసి మాకు డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఆన్లైన్లో చెప్పండి అక్క అని చెప్పేసి అంటున్నారు డ్రై క్లీనింగ్ ఆన్లైన్లో నేర్చుకునేది అయితే కాదండి మనం డైరెక్ట్గా నేర్చుకుంటుంటేనే సవా లక్ష డౌట్స్ అయితే వస్తాయి అలాంటిది మనం ఆన్లైన్లో నేర్చుకున్నామంటే ఇంకెన్ని డౌట్ రావాలనో మీరే ఒకసారి ఆలోచించండి సో మాక్సిమం డ్రై క్లీనింగ్ వెళ్ళి నేర్చుకోవడానికే ట్రై చేయండి ఇంక ఇంటికి వచ్చేసి ఈరోజు అరెంజ్ చేసిన అనమాట ఇది నేను చేసింది కదా యాక్చువల్గా అత్తం ఏం చేసిందంటే దండిగా ఎల్పా కారం తులసి కోసం చేసి మాకు ఫ్రై చేయకుండా కొంచెం తీసిపెట్టిపోయింది అనమాట ఫ్రిడ్జ్లో మీకు కావాలన్నప్పుడు ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోండి అని చెప్పేసి మా ఆయనకు రోజు పచ్చికారం పెడుతూ ఉంటే తినాలనిపిస్తలేదంట అందుకని ఈరోజు వచ్చి ఇంటికి ఫస్ట్ ఈ పని అయితే పెట్టుకున్నా తర్వాత వచ్చేసి ఇంకా బోన్ చేసేసాము ఈ చీరలు అన్నీ కూడా రోలింగ్ వేసేవేనండి స్టాక్ ఉన్నాయి ఇవన్నీ ఉంటే నాకు నిద్ర కూడా సరిగా వస్తలేదు ఎప్పుడెప్పుడు ఈ పని అయిపోతుందా అని చెప్పేసి ఎదురు చూసుకుంటున్నా అనమాట ఇంకా చాలా చీరలు లోపల కూడా ఉన్నాయి ఇక్కడ పట్టట్లేదు అని చెప్పేసి లోపల పెట్టిన ఈ చీరలు చేద్దాం చేద్దాం అనుకోబట్టి ఎందుకో ఈసారి మూడు రోజుల నుంచి అనుకోవడము ఏదో ఒకటి వచ్చి అడ్డంకు పడుతుంది అనమాట సో ఈరోజు కూడా అలాగే అయిపోయింది దీని చూసినప్పుడల్లా భుగ్లు అంటుంది నాకు కస్టమర్లు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఏమో అని చెప్పేసి ఇది వచ్చేసి నేను చిన్న బాటిల్ కావాలని అనమాట ఇది యాపిల్ జ్యూస్ కదా అది ఇది ఏంటంటే మాకు లడియ తెప్పించానండి డ్రై క్లీనింగ్ మిషన్ దానికి సిలిండర్ కి పోయడానికని ఆ లడియ మొత్తం జాకు కొరికేసనమాట ఇది చిన్నగా ఉందిలే దీనికి పడుతుంది అని చెప్పేసి తెప్పించిన కాకపోతే ఏంటంటే ఇది తెప్పించి కూడా వేస్ట్ అయిపోయింది కరెక్ట్గా ఉంది అసలు పట్టదు మనం ఇందులో నుంచి లిక్విడ్ వేసుకునేటప్పుడు కిందికి కారిపోతుంది మళ్ళీ లడియా తెప్పించుకోవాల్సింది ఇది పనికి వస్తుందిలే అనుకున్నా కానీ ఇది పనికైతే వస్తలేదు నార్మల్ గా స్ప్రైట్ వే చిన్నగా ఉంటాయి ఇది పెద్దగా ఉంది ఉంది మూత అన్నది అట్లా ఉంటే పట్టదనమాట మా జాకంతో బల ఇబ్బంది అయిపోయింది అనమాట చూసినా చూసి నాకు కొరకడం పనికి రాకుండా చేస్తున్నాడు అనమాట అన్నీ అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తగా తీసి పెట్టుకుంటున్నాము ఈ మధ్య లేదంటే గనక ఏవి పనికి రాకుండా చేస్తాడు ఇంకా ఇక్కడైతే కీస్ వేసేసుకుంటున్నాను ఇది నేను ఒక రూమ్ లాగా చేసుకున్నందుకు చాలా బెనిఫిట్ అయింది అండి నాకైతే లేదంటే పిల్లులు కోళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ బలే గలీజ్ చేసేవి ఎప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేదనమాట ఇప్పుడు అవి రాకుండా జాక్ ఒకటి ప్లస్ పాయింట్ నాకు అది ఒక రూమ్ లాగా చేపించుకోవడం కూడా చాలా బాగుందనమాట నీట్ గా ఉంటది ఇంకా పాస్ కోసి రాకుండా నేను లోపల పెడతాను నేను వెళ్ళాలి షాప్ కి అంటే అసలు కదులుతానే కదులుతలేడు చూడండి అడవి పోసెస్ వచ్చినాడు ఇంకా అవతలికి పోవాలంట నేను అవతలి కోవాలని చెప్పేసి చూపిస్తున్నాడు సిగ్నల్ అనమాట ఇంకా అవతలి గేట్ తీసానంటే అవతలికి వెళ్లి టాయిలెట్ చేసేసి వస్తాడు ఈ మధ్య ఇంటి ముందు అస్సలు చేస్తలేడు అనమాట ఇంతకు ముందుకు ఉన్నప్పుడు అయితే చేసేవాడు ఇంకా దాదాపుగా సంవత్సరం కాబోతుందండి జాక్ పుట్టి ఇక్కడికి వచ్చి మా దగ్గరకు వచ్చి కూడా యాక్చువల్గా వాడు పుట్టి సంవత్సరం అయితే అయింది మా దగ్గరకు వచ్చి కూడా సంవత్సరం కాబోతుంది అనమాట సో త్వరలోనే మన బర్త్డే ఉంది సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను వన్ ఇయర్ అవుతుంది కాబట్టి మనం చెప్పిన మాటలు అన్ని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటాడు అనమాట అన్నీ అర్థం అవుతాయి కూర్చోంటాడు కూర్చో ఈరా అప్పు అల్లరి చేయొద్దు అన్నా కానీ బాగా అల్లరి చేస్తుంటే కూడా సైలెంట్ అయిపోతాడు అనమాట ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి కస అయితే కొట్టి పూజనన్నా చేసుకుందాం అని చెప్పేసి అంత కసగొట్టుతున్నా మాకు ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయన్నమాట ఆ చెట్లవి ఆకులు భలే రాలి ఇవతలికి పడుతున్నాయి ఇంత ముందుకైతే కనుక చిన్నగా ఉండే ఇవతలకి పడకుంటుండే ఇప్పుడు పెద్దగా అయినందుకు మొత్తము ఆకులల్లా రాలి ఇవతలకి పడతాయి అనమాట అంటే కనుక సాయంత్రం పూట పూజ చేసినట్టు కూడా ఉండదు నాకైతే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఇండ్లు క్లీన్గా ఉండాలి ఇండ్లు క్లీన్గా ఉంటేనే నాకు హ్యాపీ అనమాట తర్వాత ఇంకా నేను కూడా మొహం అయితే కడుక్కున్నాను ఇంకా నెక్స్ట్ పూజ చేసేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి సాయంత్రం ఆరవుతుంది ఇంకా చీరలను చూసినప్పుడల్లా బుల్ అంటుంది అనమాట ఎప్పుడు కస్టమర్లు ఫోన్ చేస్తారా దేవుడా అని ఇంక ఈరోజు పూలైతే ఏం లేవు విగ్రహాలను కడుక్కొని దీపం వెలిగించేశాను ఇంకా పూజ చేసి షాప్ దగ్గరకు వచ్చేసరికి కస్టమర్లు అయితే వచ్చారనమాట సో ఏదో నాకు షాకింగ్ న్యూస్ చెప్తున్నారు అనమాట అందుకే ఫేస్ అట్లా అనమాట నేను ఏం జరిగిందా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కుట్టడానికి తీసుకొచ్చారు ఇది వచ్చేసి మాకు పండక్కి కావాలి అని చెప్పేసి అన్నారు ఈ లైనింగ్ మనం ఇచ్చింది అండి ఇంతకు ముందుకు డ్రెస్కి అయితే ఇచ్చాము బట్ ఏంటంటే అది సరిపోయలేదంట డ్రెస్ అప్పుడు అని మళ్ళీ అదే తీసుకొచ్చారు ఇప్పుడు బ్లౌజ్కి ఇంత బ్లౌ లైనింగ్ వేస్ట్ అవుతుంది కదా మనకి ఎంతైతే అవసరం అవుతుందో అంత కట్ చేసుకొని మిగిలిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట సో సాయంత్రం వచ్చినానంటే నేనున్నానంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారనమాట కస్టమర్స్ అక్కు ఉంది ఈ రోజు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం నన్ను చాలా మిస్ అవుతున్నారు ఈ మధ్య నువ్వు అసలు కనిపించట్లేదు అక్క మేము ఉన్నప్పుడు నువ్వు ఉండట్లేదు మేము వచ్చినప్పుడు నువ్వు ఉండట్లేదు అని చాలా మంది బాగా మిస్ అయిపోతున్నారు సో నాకు కూడా మిమ్మల్ని కలవకుండా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ అనమాట నేను అక్కడికి ఇక్కడికి తిరగడం వల్ల మిమ్మల్ని అందరినీ కలవలేకపోతున్నా సో ఏమీ అనుకోవద్దు చాలామంది ఉన్నాను అని తెలిసిందంటే ఖచ్చితంగా వచ్చి వెళ్తున్నారనమాట షాప్ కార్డ్కి ఉంటే నేను చూస్తే చాలాక మాకు కొన్నంత ధైర్యం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో వాళ్ళు చెప్పిన మాటలకి నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఒకరికి మనం ఇన్స్పిరేషన్ అయినాము అంటే చాలా అండి అంతకు మించిన ఆస్తులు అంతకు మించిన అంతస్తులు మనకు అవసరం లేదు ఒకరు మనల్ని చూసి మనలాగా వాళ్ళు బ్రతకాలి అనుకునేదానికి మనం ఒక ఇన్స్పిరేషన్ ఏమంటే నేనైతే గర్వంగా ఫీల్ అవుతాను ఆ విషయంలో అయితే సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ కట్ చేశాను ఇది స్టిచ్చింగ్కి పంపించాలి చీర కూడా ఫాల్స్కి పంపించాలన్నమాట అందుకే చీర కూడా ఇక్కడ పెట్టేశాను అండ్ మళ్ళీ తర్వాత వచ్చేసి వాళ్ళు వద్దులేండి నేను ఫాల్స్ మేము కుట్టుకుంటాము అని చెప్పేసి అయితే అన్నారనమాట చాలా రోజులు అవుతుంది కదా మీకు బ్లౌజులన్నీ ఇలా దండిగా చూపించక నేను ఈ మధ్య ఉండట్లేదు కదండి షాప్ దగ్గర అందుకని మీకు వీడియో చూపించడానికి కూడా కుదరడం లేదు సో ఇలా టేబుల్ పైన పెట్టి చూపించక ఎన్ని రోజులు అవుతుందో ఎప్పటికప్పుడు నేను డిస్పాచ్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే టైలర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు అప్పుడైతే అక్కొక్కతే ఉంటుండే కాబట్టి తను ఒక్కతే తీసుకెళ్లేదు ఇప్పుడు దండి ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు డిస్పాచ్ అయిపోతూ ఉంటాయి పండగ కాబట్టి ఈసారి స్టాక్ నిలబడింది ఎలాగో నేను ఉన్నాను కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అండ్ ఈ డిజైన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కోసమే వేస్తున్నటువంటి డిజైన్ అనమాట చాలా బాగుంది త్వరలో నేను వీడియో అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్